నమస్కారం. సో ఈ వీడియోలోని నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను అంటే హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే, హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేపాటికి చాలామంది ట్రీట్మెంట్కి డబ్బులు ఎక్కువ అవుతుందని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతున్నారు. అయితే కట్టిన తర్వాత కూడా పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజెక్ట్ చేయబడుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ చేయబడుతున్నాయి అంటే, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు 24 అవర్స్ హాస్పిటలైజేషన్ లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రావాలి అంటే, క్లెయిమ్ అమౌంట్ రావాలి అంటే 24 అవర్స్ మినిమం ఉండాలి హాస్పిటల్లో. కొన్ని ప్రొసీజర్స్కి అయితే ఉండవలసిన అవసరం ఉంది, కొన్ని ప్రొసీజర్స్కి ఉండవలసిన అవసరం లేదు. దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ విచ్ కెన్ బి కంప్లీటెడ్ అండర్ డే కేర్. డే కేర్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి అంటే, చాలా తక్కువ సమయం పాటు హాస్పిటల్లో ఉంటారు. ఆ సర్జరీ అయితే కానీ ఏదైతే కానీ కంప్లీట్ అయిన తర్వాత మీరు డిశ్చార్జ్ ఇచ్చేస్తారు, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బికాస్ ఆఫ్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ మెడికల్ సైన్సెస్, ప్రతి సర్జరీకి హాస్పిటలైజ్ అవ్వవలసిన అవసరం అయితే లేదు. అయితే దే ఆర్ స్టిల్ సర్టెన్ కంపెనీస్, అయితే ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఏంటి అంటే ఇటువంటివి ఏమీ కూడా పట్టించుకోకుండా దే స్టిల్ ఆర్ రిజెక్టింగ్ ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, స్టేటింగ్ ద క్లాజ్ దేర్ ఈస్ నో 24 అవర్స్ హాస్పిటలైజేషన్ ఆఫ్ ద పేషెంట్ అని చెప్పి. సో ఇండియాలోనే వేరే స్టేట్స్ లైక్ కేరళ అండ్ అదర్ స్టేట్స్లోని ఏంటి అంటే, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ట్రిక్ట్ రిడ్రెసల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటి అంటే, అగెన్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ అడ్వాన్స్గా ఉన్నప్పుడు ఎందుకు 24 అవర్స్ క్లాజ్ ఉండాలి అని చెప్పి. సో ఇంది నిమిత్తమే 2020 జూలైలోనే IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఒక మాస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేసి అది మొత్తం ఎవ్రీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇష్యూ చేయడం జరిగింది, జస్ట్ టు కట్ షార్ట్ ద ప్రొసీజర్స్ అండ్ ఆల్. సో ముందుగా చెప్పినట్టు ఇన్సూరెన్స్ అథారిటీ IRDAI ఇష్యూ చేసిన మాస్టర్ సర్క్యులర్ ఆర్డర్లోని పేజ్ నెంబర్ 6.9లోని డే కేర్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అనేదాన్ని క్లియర్ కట్గా డిఫైన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా డిఫైన్ చేశారో అన్నది చూద్దాం. డే కేర్ ట్రీట్మెంట్, డే కేర్ ట్రీట్మెంట్ మీన్స్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జికల్ ప్రొసీజర్ విచ్ ఈస్ అండర్టేకెన్ అండర్ జనరల్ లోకల్ అనెస్థెసియా ఇన్ ఏ హాస్పిటల్ డే కేర్ సెంటర్ ఇన్ లెస్ దెన్ 24 అవర్స్ బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ విచ్ వుడ్ హ్యావ్ అదర్వైజ్ రిక్వైర్డ్ హాస్పిటలైజేషన్ ఆఫ్ మోర్ దెన్ 24 అవర్స్. ట్రీట్మెంట్ నార్మల్లీ టేకెన్ ఆన్ ఎన్ అవుట్ పేషెంట్ బేసిస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ద డెఫినిషన్. ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆర్డినరీలీ 24 అవర్స్ అట్లాగ హాస్పిటలైజేషన్ అయితే అవ్వవలసిన అవసరం ఉండేది, కానీ బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఆర్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డే కేర్ ట్రీట్మెంట్లో భాగంగా చేయగలుగుతున్నారు. సో అలా చేయగలిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద అప్లికేషన్ అండ్ దే హ్యావ్ నో రైట్ టు రిజెక్ట్ ద ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ స్టేటింగ్ దట్ దెర్ ఈస్ నో 24 అవర్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఫర్ ద ప్రొసీజర్. సో మీరు ఒకవేళ మీ క్లెయిమ్ 24 అవర్స్ హాస్పిటలైజేషన్ లేదన్న రీజన్ చేత మాత్రమే కనుక రిజెక్ట్ అవ్వబడినట్లయితే మాత్రం మీరు వర్రీ అవ్వవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఇఫ్ అట్ ఎనీ కాస్ట్ ఆర్ ఇఫ్ అట్ ఎనీ టైం మీరు ఇటువంటి ప్రాబ్లం ఫేస్ అయితే కనుక ఒక క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పి మీకు ఒక ఇంటిమేషన్ కానీ ఒక మెయిల్ రూపంలో కానీ లేదంటే ఒక ఫిజికల్ లెటర్ ద్వారా కానీ మీకు ఏమైనా వస్తే ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అవుతాను, మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి ఒక కంప్లైంట్ పెట్టండి. సో పెట్టిన ఒక నెల రోజుల్లోపు ఒకవేళ
మీకు ఎటువంటి సమాధానము రాకపోయినా సరే లేదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చిన సమాధానం ఏదైతే ఉందో అది మీకు నచ్చనట్లయితే లేదు అంటే అది సరిగా లేదు అని మీకు అనిపిస్తే కనుక ఇన్సూరెన్స్ ఆంబుడ్స్మాన్కి మీరు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది. సో టు కంప్లైన్ టు ఇన్సూరెన్స్ ఆంబుడ్స్మాన్ దేర్ ఆర్ టూ వేస్. ఒకటి ఏంటి అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లోని యూ కెన్ కంప్లైన్ బై మీన్స్ ఆఫ్ ఎన్ ఈమెయిల్, బై సెండింగ్ ఎన్ ఈమెయిల్, ఆర్ డైరెక్ట్లీ త్రూ ద పోర్టల్ ఇట్ సెల్ఫ్. అయితే ఏంటి అంటే మీరు కంప్లైంట్ ఆంబుడ్స్మెన్కి కంప్లైంట్ రేజ్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ కంపెనీతోని ఒక కంప్లైంట్ అయితే రేజ్ చేయవలసిన అవసరం ఉంది. రేజ్ చేసిన తర్వాత కూడా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఫేవరబుల్ ఆన్సర్ కానీ, ఏది ఫేవరబుల్ సెటిల్మెంట్ కానీ ఏదైనా జరగనట్లయితే మాత్రం మీరు ఆంబుడ్స్మెన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఆంబుడ్స్మెన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీకు పని జరగనట్లయితే దెన్ యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరమ్స్ ఆర్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కోర్ట్స్. ఇవంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే జరుగుతుంది. మీరు ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి కూడా పే చేయవలసిన అవసరం లేదు. థ్యాంక్ యూ.